హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేరుతా అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఆలు ఆలు ఉంటుంది చూసారా ఆలు బాగుండ అనమాట ఈరోజైతే చాలా అంటే చాలా బాగుంటుందండి అవైతే చాలా లేపోయింది ఇంట్లో చేసి సో మొన్ననే ఏంటంటే ఫెస్టివల్కి చేద్దామనుకున్నాను సో కాకపోతే అంటే ఉగాది ఫెస్టివల్కి ఆ రోజు చేయలేదనమాట ఇంకా ఈరోజు చేస్తున్నాను ఆ రోజు ఏంటంటే లేట్గా స్టార్ట్ చేశాను అనమాట వంటలు చేయడం ఆ వేడికి తట్టుకోలేక చేయలేదండి ఈరోజు మళ్ళీ మా వార అడిగితే చేస్తూ ఉన్నాను అనమాట అవన్నీ ఆలు ఫ్రై చేసేస్తాను అవేంటంటే ఇంకా ఇలా రౌండ్ రౌండ్గా బాల్గా చుడుతూ ఉన్నాను అనమాట బాల్స్ లాగా చుట్టి తర్వాత దాన్ని ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలన్నమాట సో అది ఎలా చేయాలి ఏంటి కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో ఫస్ట్లోనే చెప్పాలి నేను మర్చిపోయాను అనమాట సో సారీ సో తర్వాత ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నాను తర్వాత ఆ బౌల్స్ అన్నీ కూడా ఏంటంటే పక్కకి విరిగిపోకుండా బాగా చుట్టుకోవాలండి అంటే బాగా రౌండ్గా రావాలన్నమాట మనం ఎలా పడితే అలా తీసేస్తే ఏమవుతుందంటే ఆయిల్లోకి వేయగానే కొద్దిగా స్ప్రెడ్ అయిపోతుంది నేను ఇక్కడ అక్కడ శనగపిండి తర్వాత కొద్దిగా మైదాపిండి సాల్టు తర్వాత సోడా ఇవన్నీ కూడా వేసి కలిపి పెట్టుకున్నాను సో ఇక్కడ నాని ఏంటంటే పాయసం కోసం వచ్చాడండి ఇంకా వేడిగా ఉంటుంది అంత జాగ్రత్తగా పెట్టుకున్నాడు సో దేవుడి కోసం కొంచెం సపరేట్గా పెట్టేసి ఇంకా నానికి వేసిస్తూ ఉన్నాను అనమాట అంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే మనం అవి దేవుడికి పెట్టి పూజ చేసే వరకు కూడా ఉండలేరు కదా సో అందుకోసమే అని చెప్పి కొద్దిగా దేవుడికి సపరేట్గా పెట్టేసాను తర్వాత ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఇవైతే నాకు తెలిసినంత వరకు ఇవి చేయడం కొద్దిగా రిస్క్ ఎందుకంటే వాళ్ళే వేయగానే కింద కూర్చుంటాయి కదా సో కూర్చుంటే కింద బాండ్లీకి అతుకుపోతాయి అనమాట మనం కలబెట్టినప్పుడు ఏంటంటే అంటే కింద అతుకుపోయి ఉంటుంది అది మసాలా మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ టైం వేసినప్పుడు కొద్దిగా కష్టం అనిపించింది సెకండ్ టైంకి బాగానే వచ్చాయనమాట అంటే పర్ఫెక్ట్గా వచ్చాయి సో ఇవైతే ఉడికిపోయాయి అక్కడ నేను ఒక కత్తి పెట్టుకున్నాను చూసారా ఆ కత్తితో తీస్తా తీసానండి కింద నుంచి అవి తీసి స్ప్రెడ్ చేసుకున్నాను సో మొత్తానికి ఆయిల్ కొద్దిగా తక్కువే వేసానండి సో ఆయిల్ అనేది అయిపోయిందనమాట అందుకోసమే తక్కువ వేశాను ఆయిల్ ఫుల్గా వేస్తే బాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి అలా ఉంది ఇంకా వంటలు అయితే అయిపోయాయండి ఇంకా దేవుడికి ప్రసాదం మాత్రం చేయలేదు మిగిలినవన్నీ చేశాను అనమాట ఒక పాయసం చేశాను సో ఇంకా సాంబారు రైస్ అవన్నీ కూడా సపరేట్గా చేసుకున్నాము ఇంకా అవైతే ఇంక ఈరోజు దేవుడికి పెట్టాం కాబట్టి అంటే సాంబార్ రైస్ పెట్టామంటే మేమైతే ఇంకా అందుకోసం అని చెప్పి అవన్నీ చేసేసాను ఇంకా స్నానం చేసిన తర్వాత దేవుడికి పెట్టాల్సిన నైవేద్యాలన్నీ కూడా పెట్టాలన్నమాట సో పాయసం కూడా దేవుడికి పెడదామని చెప్పి చేశానండి సపరేట్గా పెట్టాను సో కాకపోతే ఎందుకు మళ్ళీ మా వారు వద్దని చెప్పేశారనమాట అలాంటివి ఏదొద్దని ఇక్కడ స్నానం అయితే అయిపోయింది ఇంకక్కడ పెసళ్ళు ఉంటాయి చూసారా వాటితో అలా చేస్తాం మేము పెసల్లు దోసకాయ ఇవన్నీ కూడా వేసి కలిపి ఫ్రై లాగా చేసి దేవుడికి పెడతాం అనమాట తర్వాత బెల్లం అండి అక్కడ పానకం కోసం బెల్లం అనమాట సో ఈరోజు వర్షం వస్తుందండి ఎందుకంటే మా వారు ఏదో ఒక పని అలా చేస్తూ ఉన్నాడు పండగ రోజు పండగ రోజు అసలు ఏదో ఒక పని చేయడండి మా వారైతే సో అసలు పండగ రోజుకి అది ఏ రోజు కూడా చేయడు కాకపోతే ఏంటంటే ఈరోజు ఏంటో మరి ఇంట్లో ఉన్నాడు కాబట్టి అదొక పని చేసిస్తూ ఉన్నాడు పానకం కలపడం పాయసం కూడా ఈరోజు చెప్పేది మర్చిపోయాయి కదా మా వారే చేశారనమాట మార్నింగు సో అదొక పని చేశారు పాయసం చేసి పెట్టాడు అంటే తానే స్నానం చేసేసాడు కాబట్టి పాయసం తను చేసి పెట్టాడు దేవుడు కోసం అని చెప్పి మళ్ళీ ఎందుకు వద్దన్నాడు అనమాట ఏంటో మరి సో ఆయన కూడా నేను సపరేట్గా పెట్టింది దేవుడు పెట్టేసానండి పాయసము తర్వాత ఈ పెసర్లో చేస్తారు చూస్తారా అది పానకము తర్వాత వచ్చేసి సల్బిడ్ అనమాట సల్బిడ్ చేయడం నేను షూట్ చేయలేదండి ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకోసమే షూట్ చేయలేదనమాట సో ఇంకా రెడీ అవ్వాలి పూజ చేయాలి అండి పండగలు వస్తే మాత్రం చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు లెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట టైం అయితే సో ఇక్కడ పానకం అయితే కలిపేసాడు మా వారే అందులో ఏమేమి వేస్తారనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇంకా ఈ పండగకి ఎక్కువగా పానకమే చాలా ఇంపార్టెంట్ అంట సో అన్నీ వేశారు కానీ మా వారు ఇక్కడ పచ్చిమిర్చి వేయడం మర్చిపోయారు సో ఫైనల్గా దేవుడి కోసం చేసిన పానకం అయితే ఇలా ఉందండి కొద్దిగానే చేశాను ఎక్కువైతే చేయలేదనమాట సో ఇక్కడైతే రెడీ చేసి పెట్టేశాను ఇంకా వెళ్ళి స్టిక్కర్ పెట్టుకొని రెడీ అయ్యి వచ్చి పూజ అయితే చేయాలన్నమాట సో ఫైనల్గా రెడీ అయిపోయాను రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా పూజ కూడా చేసేసాను అనమాట సో అటు సైడ్ మడుక్లో పెట్టానండి అంటే దేవుడు అనేది అటు సైడ్లో ఉన్నాడు అంటే శ్రీరామనామ కదా రాముడు సీత ఆ సైడ్లో ఉన్నారనమాట అందుకోసమే అంటే జాయింట్ ఫోటో ఉందండి మా ఇంట్లో అంటే మూడు దేవుళ్ళు కలిపి సో అలా లాస్ట్లో ఉన్నారు కాబట్టి అలా లాస్ట్లో నైవేద్యాలన్నీ కూడా పెట్టాను ఏంటంటే నేను పూజ చేసే వరకు మా వారిని రెండు పువ్వులు కుట్టిమన్నానండి నేను ఎప్పుడు కుట్టుకుంటాను కదా కాకపోతే ఇంతకుముందు నేను సగం కుట్టి పెట్టాను ఒక రెండు నిమిషాలైనా కుట్టి అన్నానమాట తను దానికే కోపగించుకుంటూ చేస్తూ ఉన్నాడనమాట ఇక్కడ నాని ఏంటంటే ఈ మొడుకులో వచ్చి చేరాడండి ఎందుకంటే ఐస్ క్రీమ్ అనమాట వాళ్ళ నాన్న తినేస్తాడని చెప్పి ఆ మొడుకులో వచ్చి పడుకొని తింటూ ఉన్నాడు కుల్ఫీ అనమాట వాడికి కుల్ఫీ అంటే ఇష్టము అందుకోసమే వచ్చి ఇక్కడ తింటున్నాడు నేను ఎక్కడెక్కడైనా వెతుకుదామని అంటే దేవుడికి కొబ్బరి నీళ్ళు కొట్టుంటాం కదా ప్రసాదం నైవేద్యం అంటే కూడా పెట్టాలని వెతుకుతుంటే వాడేమో వచ్చాడు సో తర్వాత అక్కడికి నాకు వన్ థర్టీ అయ్యిందండి పూజ చేసేసరికి సో అందుకే అప్పుడు కూడా వీడియో పెట్టలేదు ఈవినింగ్ పెడుతూ ఉన్నాను సో నాకు కడుపులో మంటగా ఉండింది అనమాట అందుకే వాడి దగ్గర కొంచెం లాక్కొని తినేస్తూ ఉన్నాను సగం అయిపోయింది అంటే రెండు తీసి ఇచ్చాడు వాడికైతే సో అది తీసుకుని వాటర్ తాగిన ఒక వన్ అవర్ తర్వాత ఇంక లంచ్ అయితే చేస్తున్నాం చాలా ఇలా లారిటాక్లో తిని నాకంటే చాలా చాలా ఇష్టం అనమాట సో నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా సైడ్లో పెట్టాను చూడండి సో అన్నము సాంబారు తర్వాత పెసళ్ళతో చేస్తారు కదా పెసళ్ళు ఫ్రై అంటారు ఇది కర్ణాటక ఫేమస్ అండి ఆ పెసళ్ళు తర్వాత వచ్చేసి కూకుంబరు ఇవన్నీ వేస్ట్ చేసేది సో ఇక్కడ వచ్చేసి అట్టకాయ తాలింపు పాయసము బోండాలు ఇంకా పుదీనా పచ్చడి ఇదనమాట అప్పలం అప్పలం కూడా వేసాను కాకపోతే అప్పలం అక్కడ పెట్టేసరికి నాన్న తినేశాడు అనమాట సో ఇవన్నీ చేశాను అనమాట ఈరోజైతే మా వారికి చాలా ఇష్టం అరిటాకు భోజనం చేయాలి అని చెప్పి అందుకోసమే మా వారేంటంటే అరటాకు అరిటాకులు తిన్నాం తీసుకుని రాని ఏంటంటే నాని గరుపుతో బెది బెదిరిస్తూ ఉన్నాడండి ఎందుకంటే అది కూడా రికార్డ్ అయిపోయింది సో ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నాని ఏంటంటే ఏసీ ఆన్ అయిందండి ఆన్ చేసిన తర్వాత వాడేంటంటే డోర్ తీసి ఓపెన్ చేసి పెట్టేశాడు బయట మొత్తం కూడా వెళ్ళిపోతుంది కదా సో అందుకోసం అని చెప్పి వంటిడుతూ ఉన్నాడు సో ఏసీ అంటే డోర్ వేయాలండి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తూ ఉంటాడనమాట ఫేస్ డల్గా పెట్టేసి అలిగాడు ఇక్కడైతే ఇంకా వాళ్ళ వాడు అలిగితే మాత్రం అసలు తినడండి వాడైతే ఇంకా అంటే కొట్టాడు కాకపోతే బెదిరిస్తాడనమాట సో అలిగి కూర్చున్నాడు సో అదే నేను ఇంకా పెడుతూ ఉన్నాడనమాట సరిగ్గా ఈరోజు వీడియో వీడియోలో ఎక్కువ వాడైతే లేడండి ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు కాబట్టి పెద్దవాడు అవుతున్నాడు కదా చిన్నగా అలా తిట్టినా కూడా మనము అలుగుతాడనమాట అలిగి కూర్చుంటాడు వెళ్ళి మాట్లాడకుండా అలా చేస్తాడు సో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళని మనం తిట్టే తిట్టినవన్నీ బాగా అర్థమవుతాయి ఇంకా అదే తినిపిస్తూ ఉన్నాను సో ఫైనల్గా అటాక్ భోజనం అయితే ఇలా చేసామన్నమాట అండ్ పూలైతే కుట్టి పెట్టుకున్నానండి ఎప్పుడో పెట్టుకున్నాను అవి కుట్టేసరికి నాకు చాలా టైం అయింది అసలు బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఆ పూలు మొత్తం కుట్టేసరికి అన్నీ మా చెట్లలోటివే అండి కాసినవే మొత్తం కూడా సో ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే టూ థర్టీ త్రీ అయిందండి టైం అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే టైంలో ఇలా పువ్వులు అయితే పెట్టుకొని బయలుదేరానమాట సో ఈ ఫెస్టివల్కి నాకు ఇంట్లో పూజ చేసినా కూడా ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి రాకపోతే అదేదో ఫీలింగ్గా ఉంటుంది నాకైతే అందుకోసమే ఇంకా రెడీ అయ్యాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయలేదన్నమాట వీడియోస్కి అయితే సో దయచేసి లైక్ చేయండి సో మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే వీడియోస్ అనేది కొంతమందికి రీచ్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో దయచేసి ప్రతి ఒక్కరు వీడియోస్ చూసిన తర్వాత ఒక లైక్ చేసి వెళ్ళండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో బై ఫ్రెండ్స్